ప్రణామాలు. శుభమా గురుదేవా. ఈ బిడ్డడు అయోనిజుడు, ముత్యపు చుప్పలో దొరికాడు. చూడు వీరసేన, ఈ శుభవార్త వెంటనే మన కోకిలా పురవాసులు అందరికీ తెలియజేయండి. ఈ అగ్రహారంలోని వారి అందరికీ అన్నదానం వస్త్రదానం విరివిగా చేయించు. అలాగే గురుదేవా. భవాని, ఈనాటికి నా కళలు ఫలించాయి తండ్రి. నేను కోరుకున్న అయోనిజుడు నాకు లభించాడు. ఈ చిరంజీవి ద్వారా అద్భుత శక్తివంతము విశ్వ కళ్యాణదాయకమునైన శారదాపీఠాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠింపచేసి సంగీతాన్ని విస్తరింపజేస్తాను. ఈ నా సత్ప్రయత్నాన్ని సఫలీకృతమయ్యేటట్టు దీవించి ఈ చిరంజీవిని సంగీత కళావిశారదునిగా, మహావీరునిగా, చతుష్టి కళల్లో ఆరితే విశ్వమానవ శ్రేయోభిలాషైన మహాపురుషునిగా తీర్చిదిద్దే భావం నీదే తల్లి. చిరంజీవికి సప్తస్వరాలతోనే అక్షరాభ్యాసం చేస్తూ సంగీత శిక్షణ ప్రారంభిస్తున్నాను. మృదుమధుర గాత్రము, కమనీయమైన కల్పనాశక్తి, ధీశక్తి ఈ బాలునికి ప్రసాదించుతుంది. నాయన సారంగా దేవికి నమస్కరించు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొత్త పల్లి రేవులో ఈ ముత్యపు చిప్ప దొరికినది మహారాజా. నేను స్థానికంగా ఇద్దామని పట్టుకొచ్చాం మహారాజా. పెట్టండి అక్కడ. మహామంత్రి సన్యాసి గారు, ఇది ముత్యపు చిప్ప, ఆలి చిప్ప. ఆలి చిప్ప చాలా చిన్నది ప్రభు. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇదే ఇంత పెద్దదిగా ఉంది. ఇందులో ఉండే ముత్యం ఎంత గొప్పదై ఉంటుందో. చాలా గొప్పదిగా ఉంటే ఉండదు చిత్తం, ఉండదు. అదే అదే, అందుకే మాకు మహాచట కోపం. శరాని చారికేష్ గారు, అసలుందో లేదో చూడండి. పసి పాప అందాల కుప్ప, ఆహా ఆహా. అచ్చంగా మా పోలికి మా మహారాణి గారి భాగ్యం ప్రసాదించకుండా కన్ను మూశా. కానీ ఆ భగవంతుడు కన్ను తెరిచాడు. బిడ్డల కోసం అల్లాడిపోతున్న మమ్మల్ని చూసి అయ్యో పాపం అని దయదలిచి ఈ పసిపాపను ప్రసాదించాడు. నాట్యాచార్య నాగాభరణం గారు తమకు కాబోయే ఈ శిష్యురాలి వారికి ఏం పేరు పెడితే బాగుంటుందో తమరే చెలవేయండి. అయోనిజి గనక దేవత్వము, నయనమనోహరమైన రూపము కలిగినది గనక దేవమనోహరి అంటే అంటే గింటే అంటే మాకు మహాచట కోపం అంటాం అనిపిస్తాం. అనండి. దేవమనోహరికి. నువ్వు మా సారంగునికి శస్త్రాస్త్ర విద్యలు నేర్పించాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నా. నా శక్తినంతటి నీ ధార కోసి సారంగుని జగజ్జటిని చేస్తాం. సారంగా, సారంగా. నా నాయన. ఏకం ఏ శ్రీణి చత్వారి. ఏకం ఏ శ్రీణి చత్వారి. అది వచ్చిన వాళ్ళని పశువుల కన్నా
ప్రాణం ఉండగా ఈ కోకిలాపురం నుంచి అక్రమంగా ఒక చిల్లి గవగూట పట్టుకు వెళ్ళలేరు. నీ ప్రాణం తీసిన ప్రతి వెళ్తాను. ప్రయోజనం లేదు గురుదేవ, చూడండి నా బిడ్డ వీళ్ళను సారంగులతో పాటి పెంచి పెద్దవారిని చెయ్యండి గురుదేవ. ఇదంతా మీ ఆశీర్వాద బలమేనన్నగా. బావగారు మరీ అంత గుడుగుడుగుడు
పడేయకండి. మధ్య మధ్య కాస్త గుక్క తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే గుండాకు పోగలదు. ఏమంటారు గురుగారు? సాగరే అయ్యా, తారంగుని మాటకేం గాని నీ సంగతి ఏమిటి? సత్యండి గొర్రె. ఇప్పుడు ఎంతవరకు వచ్చావు? రావడం ఎక్కడికండి? మొదలు కోస ఒక్కలాగే ఉంటాను. ఇది పాడు. ఏది? అదే పాడు సంగీతము, సంగీతము పాడు, గీతము పాడు, పాడు 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 సంగీతము. అలాగే గురుగారు. తర్వాత పాడదు కానీ ముందు గాత్రాన్ని శృతిబద్ధించి. అది కానంటోందే. నా మాట విని మందర మధ్యమ తారస్థాయిల్లో అకాల సాధన చేయి నాయన. ఎందుకు ప్రయత్నిస్తా గురుగారు. కొత్త బావగారు సారంగా, ఆ వనవే నువ్వు సాధన చేస్తున్నావు నాయన? రోజు సాయంకాలం నదీ తీరాన సాధన చేస్తూనే ఉన్నాను నాన్నగారు. మంత్రస్థాయి వారం రోజులు పెట్టి తలకిందుగా తపస్ చేస్తున్నాను. పెట్టరా నీకు దారి లేదుట్రా? అత్తి పండు దాక్షి పండు అక్కడ పెట్టి కూర్చుంటారా? నాకు దాక్షి పండు పెట్టరా? పాలిపోయిరా పోయిరా ఇంకొని పోయినా. రే అరే గొంతు తిరగట్లేదు పేరు. తినేసేసి మళ్ళీ పైకిలు పాడుకుంటారు రా. అడుగులోనే పిడుగుపడ్డట్టు ఏమిటి అపశకులు? ఆయన నాలాంటి గ్రంథం అసహ్యపడడానికి వీల్లే. ఇదిగో పూలమాల సిద్ధంగా ఉంచాను. ఇక తమరు ఆలయానికి దయచేయొచ్చు. నువ్వు రావా? చెప్పరా ఎందుకు? దేవుడి ముందు కూడా నిన్నే చూడాలనిపిస్తుంది. స్వామి విగ్రహంలో కూడా నీ రూపమే కనిపిస్తుంది. జయంతి అయినా వేణుగోపాలు కోసం అంత దూరం వెళ్ళేందుకు? ఇక్కడే ఉన్నాడు కొంటి గోపాలుడు. ఏది అయ్యో అయ్యో, సంగీతాన్ని పాడుతీకుంటారా నాన్న ఉన్నారా? అదే సంగీతం అంటే నాకు ఎంత విలువ పెరిగిపోతుంది. అందుకునే ఈ కానుకలు వీలు. ఏమ్మా నా సంగీతం ఎలా? నీ
సంగీతం ఎలా ఉందో నాకు తెలియదు కానీ బాబు మూడు రోజుల నుంచి నొప్పులు పడుతున్న మా అమ్మాయి సుఖంగా ప్రసవించిందా? అయితే నా పేరు పెట్టుకోండి. దండాలి ఏమయ్యా, మీ అమ్మాయి కూడా ప్రసవించిందా? అదేం కాదండి, 10 రోజుల క్రితం పారిపోయారు. మా గాడిద తిరిగి ఇంటికి వచ్చేసిందండి. నా సంగీతానికి గాడిదలు రావడం, ప్రసవించడం ఏమిటి తల్లి? ఇది ఈ విషయం ఎవరికి చెప్పు బాబు. పెరవయ్యా వెళ్ళమ్మా, నీకు మళ్ళీ చెప్పాలా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా ఇంటి ముందు నేను ఆడుకుంటాను, పాడుకుంటాను, అరుచుకుంటాను, అందరు చేస్తాను, వాయించుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. అడగడానికి నీకేం అధికారం ఉంది? అలాగా అయితే కాసుకో, కాసుకో. నీకు 1000 నమస్కారాలు పెట్టను. నన్ను ఎలాగోలా సంగీతం తోసింది. వెర్రివాడా, ఇట్లా అరుగు మీద కూర్చుని అరిస్తే కుక్కలు నక్కలు వస్తాయి కానీ సంగీతం మాత్రం రాదయ్యా. మరి ఎట్లారా? చల్లటి నీళ్ళల్లో గొంతు ఒరిగి మునిగి సాధన చేశావంటే ఇక పలుగు తీతుడు సంగతులు. అబ్బో అబ్బో, అమ్మో అమ్మో, ఎంత మంచి మాట జరిగించారు గురుదేవి. ఇదిగో మాట, ఇదిగో కానుక చూసుకోమంటాడా? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరి చందనల్ చ కలయం కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అహర్నిశలు తననే ఆశ్రయించుకుని షోడశోపచారాలతో పూజిస్తున్నా మమ్మల్ని అనుగ్రహించని స్వామి నీ గానం వినగానే పరవశిస్తాడు, నిత్యం ఒక పూజా పుష్పాన్ని ప్రసాదిస్తాడు. ఆ స్వామికి ఎంత పక్షపాతమో చూశావా నాయన? అది పక్షపాతం కాదు స్వామి, స్వతహగా ఆ ప్రభు గానలోలు. నిజమే నాయన, అందుకే ఎందరో మహాభక్తులు సంగీతాన్ని సాధనగా వినియోగించుకుని ఆ స్వామిని మెప్పించి అతి సులభంగా ముక్తిని పొందగలిగారు. అవును స్వామి, నాకు సెలవు ఇప్పించి వస్తా. మంచిదేవిడి సావి, ఎన్నడూ లేని దేవాలయానికి వచ్చాం. నాలాంటి పుణ్యాత్మకులు దేవాలయం ఎందుకు బావగారు? క్షమించండి స్వామి, అది కొంచెం నెక్కి మీద పెట్టని చెప్తాను. బావగారు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎక్కడికి? నగరానికి. ఎందుకు? చచ్చింది గొర్రె, మీకు తెలీదా ఈ రోజు కోటలో పోటీ ప్రదర్శన జరుగుతున్నాయి. నా స్నేహితుడు మర్యాదలు మళ్ళలేడు, వాడు గుర్రాల పోటీలో పాల్గొంటున్నాడు. అలాగా అయితే చూడవలసిందే. పొడవలసిందే. మహాజనులారా, రాకుమారి దేవ మనోహరీ దేవి జన్మదినోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరకు స్వాగతం, సుస్వాగతం.
ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఆశ్రుత పోటీలో గెలుపొందిన మహావీరునికి రాజకుమారి స్వయంగా బహుమతులు అందజేస్తారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ పోటీలో పాల్గొన్న వారు ప్రభుత్వ ప్రతినిధి సేనాని చారుకేష్, ప్రజాప్రతినిధి గోగిలాపురవాసి మర్యాపుల మల్లయ్య, వీరుడైన వాడెవ్వడు వెనక నుంచి దెబ్బ కొట్టడు, అది యుద్ధ ధర్మానికి విరుద్ధం. ఆస్తిక యుద్ధంలో అసమానులు మనిపించుకున్న మాకు ధర్మాధర్మాలు నేర్పేటంత మునగాడువా? చేయగలిగితే మాతో చేయగలు. చేయి కలపటమే కాదు, నీవు చేసిన అధర్మానికి తగిన బుద్ధి చెప్తాను. మహారాజా, అడగక్కర్లేదు, అనుగ్రహించాం. Thank you.
మహామంత్రి సన్యాసి ధన్యాసి గారు మన ప్రతినిధి ఓడిపోయాడు, ప్రజాప్రతినిధి గెలిచాడు. ఆ మహావీర ఇలారా. ఎవరు మీరు, మీ దేవురు? మా బావగారి పేరు సారంగుడు, మాది కోకిలాపురం. అలాగా, చాలా సంతోషం. ఆలస్యం అంటే మాకు మహాచడ్డ కోపం. తక్కింది గొర్రె. అమ్మాయిలం గారు, ఆ బహుమానాలు అందజేయండి. క్షమించండి మహారాజా, మాకి బహుమానాలు అక్కర్లేదు. కానీ పోటీలో గెలిచిన వీరుణ్ణి బహుకరించడం ఆచారం. కావచ్చు, కానీ మాకు అలవాట్లేదు. సాటి వీరునికి అన్యాయం జరుగుతుంటే చూచి సహించలేక ఈ పోటీలో పాల్గొన్నానే కానీ మీ బహుమానాలకు ఆశించి కాదు. రాకుమారి, మీ పుట్టినరోజు మరొకరికి గిట్టిన రోజు కావటం మీకు శ్రేయస్కరం కాదు. సెలవు మహారాజా, వస్తాను. సొగసది గోపెమ్మ కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా గోపెమ్మ సొగసది గోపెమ్మ తీర దొంగిలించి అయ్యో చిటార పొమ్మన ఉన్నావా సాగున్నావా తీర తిరిగి ఇస్తేను నే చేతులెత్తి మొక్కేను చీర దొంగిలించి అమ్మి చిటారు కొమ్మన ఉన్నాను దాగున్నాను దూర వలపులందిస్తే నీ చీర తిరిగి ఇస్తాను. సరే కృష్ణయ్యాడసరి కృష్ణయ్యా గోపెమ్మ సొగసది గోపెమ్మ పలికించేవు అనురాగం కిలికించేవు మనసేమో కరిగించేవు నన్ను నన్నే మరిపించేవు నన్ను నన్నే మరిపించేవు. పగడాల పెదవుల పైన దిగి నవ్వులు మెరిపించేవు ఉడికెత్తే వేసవిలోనే వడగళ్లను కురిపించేవు వడగళ్లను కురిపించేవు కృష్ణయ్యా గోపెమ్మ సొగసది గోపెమ్మ. నడుము చూస్తే పిడికెడు పిడికెడు నడక చూస్తే హంసలు తడబడు నడుము చూస్తే పిడికెడు పిడికెడు నడక చూస్తే హంసలు తడబడు సొగసు చూస్తే చూస్తే మతిపోతుంది సొగసు చూస్తే మతిపోతుంది నీ మనసిస్తే సరిపోతుంది గోపెమ్మ సొగసది గోపెమ్మ కృష్ణయ్యా.
పెమ్మ. కాదురా, కొంప ముంచావు. అమ్మా వెంటనే వెళ్ళి కాస్త పుల్లటి మజ్జిగ తీసుకురా. అసలు ఈ ఆకులు ఎందుకు తిన్నావు? గాత్రం బాగా పలుకుతున్నాడు. ఎవరే గట్టి తినగలేదనే తింటూనే ఉన్నారు. వెర్రివాడా, కళలు దైవదత్తాలు, పుట్టుకతోనే రావాలి. సాధన వల్ల అవి ప్రకాశిస్తాయి నాయన. ఈ మజ్జిగ తాగు, మరేమి ఏం లేదు, నీ బాధ తగ్గిపోతుంది. ఆయన నాయన, నీ గాత్రం
సంగీత సాధనకు సరిపడే నా మాట విని ఆ పాట గొడవ మాని మృదంగం సాధనకి నేను వస్తాను. తిరిగితే మృదంగం సాధకుంది తగ్గిపోతుంది లేకపోతే ప్రియే ప్రియే మొదటి ఇది వన మున్న మందా నిల మున్న సుందర రాకా చంద్రవదన నవకుందరదన మృదు మంద గమన సాగే కదలి సాగే నడుము ఊగే దెందము దోచిన నంద కిశోరుడు ఇందు దాగెనో ఎందు దాగెనో ందము దోచిన నంద కిశోరుడు ఇందు దాగెనో ఎందు దాగెనో ఎంతకు కనరాడని వేధించనేలనేడని రాధా సుందరి రాధా సుందరి కదలాడే తీయని 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 బాధయే తానై నడయాడే ఆ రాకుమారి దేవమనోహరి ఏమిటిలా వచ్చారు? నేను రాలేదు, మీ తీయని గానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమి గానం, ఏమి మాధుర్యం, జన్మ తరించింది, అంతరాంతరాల్లో అమృతం నింపి ఆనందార్ణవంలో ఓలలాడించింది. సారంగా ఆనాడు వీరాది వీరులుగా పరిచయమయ్యారు, ఈనాడు మహాగాయకులుగా పర్వతింపజేశారు. అయితే ఇంకే, మా సారంగుడికి కోటలకులు సిద్ధంగా ఉండన్నమాట. అంతకంటే మహాభాగ్యం మాకు వేరే ఉంటుందా? తమ దృష్టి పడ్డ తర్వాత తప్పించుకోవడం తరమవుతుందా? మా జయంతి ఉట్టి అల్లరిపోయింది. రాకుమారి, ఇంకా మాకు సెలవు ఇప్పిస్తారా? మంచి, వస్తాను. త్వరలోనే పునర్దర్శనం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిలక్కి అప్పుడే వచ్చినట్టుంది అలక. కాదా మరి, ఆ రాకుమారికి సిగ్గు ఏగులేదా? ఆ పర్వత ప్రదర్శన, ఆ మాటలు, ఆ తీరు. ఓ, ఆడదాని అనిపించుకున్నావు? కాదు సారంగా, ఆచార్య
ఎవరది? ఓహో, సేనాని చారుకేశు గారా? ఏమిటిలా దయచేశారు? మీ సారంగుడు ఎక్కడ? ఆలయానికి వెళ్ళాడు. అతనితో మీకేం పని? మా మహారాజా వారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? రాకుమారి దేవమనోహరి దేవికి సంగీతం నేర్పడానికి. ఏమిటి? రాకుమారికి సారంగుడు సంగీతం నేర్పడమా? సేనాని, మా సారంగుడు ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు. ఈ స్థితిలో అతని సాధనకు అంతరాయం కలుగురాదు, అతని ఏకాగ్రత చెలించరాదు. పంపడానికి వీల్లేదు. రాజాజ్ఞనే ధిక్కరిస్తున్నావా? దీనివల్ల వచ్చే ఫలితం ఆలోచించావా? సేనాని, ఇక్కడ గురుకులం ఏర్పాటు చేశాం. ఇది విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి సంగీతం నేర్పడం మా సాంప్రదాయం కాదు. సంగీతం నిజంగా నేర్చుకోవాలని అభిలాష ఉంటే మీ రాకుమారిని ఇక్కడికే వచ్చి మా వద్దనే నేర్చుకోదని చెప్పండి. ఎంత పొగరు! రాకుమారి నీ వద్దకు వచ్చి నేర్చుకోవాలా? ఈ బుద్ధుని కట్టి రాకూడదు. నేర్చుకురండి. వీల్లేదు నాన్నగారు, ఈ నరరూప రాక్షసుని ప్రాణాలతో విడవకూడదు. ఆనాడు వీరచేరిన వారిని అమానుషంగా చంపారు. ఈనాడు దైవం లాంటి మీ మీద అత్యాచారానికి పూనుకున్నారు. ఈ నీచుడిని చిత్రవధ చేయాల్సింది. కాదు నాయన, క్షమించడంలోనే ఉంది దైవత్వం. ఈసారి అతన్ని విడిచిపెట్టు. లే, మళ్ళీ ఈ పొలిమేరల్లో అడుగు పెట్టావు, ఆ దేవుడు కూడా నేను కాపాడలేడు. వెళ్ళు. బావగారు, బావగారు, ఆ దేవుడు బావగారు వచ్చిన వాళ్ళు వచ్చింటే పంపిస్తే ఎట్లా? మహారాజు గారికి మన పేరు జ్ఞాపకం ఉండేటట్టు మర్యాదలు చేసి పంపించాలి. కదమ్మా, కరే రా, రామ్మా, రాహే, రమ్మనుంటే. సారంగుడు వచ్చాడా నాన్నగారు? రాలేదా? రాకపోవడమే కాదు,
ఆ పగరమోత ఎంత పని చేశాడో తెలుసా? ఏం చేశాడు నాన్న? ఏం చేశాడా? చూడు చూడు, వాళ్ళ అవతారా చూడు. మమ్మల్ని అవమానించడమే కాదు రాకుమారి, మిమ్మల్ని మహారాజా వారిని కూడా తృణీకరించి మాట్లాడాడు. మీరు వింటూ కూర్చున్నా? లేదు ప్రభు, కట్టి తీసుకురావాలనుకున్నాం. కానీ వీళ్ళనే రెక్కలు విరిచి కట్టి చున్నబొట్లు పెట్టి మరీ పంపించాడు. సేనాని, వెంటనే తగిన సైన్యంతో వెళ్ళి ఆ గ్రామాన్ని నేలమట్టం చేయండి. ఆ సారంగుండి చిత్రవధ చేయండి. ఆగండి, తొందరపడకండి నాన్నగారు. పడాలమ్మా, పడాలి. ఆ బదరు పోతుకు తగిన శిక్ష విధించాలి. శిక్ష ఇది కాదు నాన్న శిక్ష, విద్యాగర్వంతో విర్రవీగే అహంకారిని విద్యలోనే ఓడించాలి, 10 మందిలో పరాభవించాలి. అవును మహారాజ, కళాకారునికి ఓటమికి మించిన శిక్ష మరొకటి లేదు. ఆచార్యులు వారు చెప్పింది అక్షరాలా నిజం మహారాజా. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అమ్మాయిలం గారు. దేశమంతా గాలించి సారంగుణ్ణి మించిన సంగీత విద్వాంసుని పిలిపించండి. అదే నీ వంటివి, అదే నే వింటిని, గుండె అలలాగ చలరేగా నల్పిని. అదే నీ వంటివి, అదే నే వింటిని, ఏమి అనలేని బిడియానంటిని. అదే నీ వంటివి, అదే నే వింటిని. తోట ఇద్దరు కోరే ముద్దుల మూట. ఎవ్వరు లేని పువ్వుల తోట ఇద్దరు కోరే ముద్దుల మూట. అదే నీ వంటివి, అదే నే వింటింది. ఇప్పటికీ లోకంలోకి వచ్చామన్నమాట.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇదే వరస, అదే చూపు, అదే మెరుపు, అదే తన్మయత్వం. కో ఏమిటా పని? ప్రణయంలో ఆ భేదాలుండదు. పైగా నేను నీ చరణచారణ చక్రవర్తి. నిజంగా నేను ఎంతో అదృష్టవంతురా. ఆ అదృష్టం నీది కాదు జయంతి, నాది. ఈ జయంతి వల్లనే ఈ సారంగుడి ఇంతవాడయ్యాడు. నిజం జయంతి, నీ ముగ్గుల సబ్బడి వినగానే నా హృదయం మేల్కొంటుంది. సర్వకాల సర్వావస్థల్లో నీ రూపమే సాక్షాత్కరిస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. రోజుకు ఒక్కసారైనా నీ పదపల్లవ మంజీర ధ్వనులు వినిపించకపోతే నాకు ఈ లోకమే శూన్యంగా కనిపిస్తుంది. ఇంతెందుకు? నీవు లేకపోతే ఈ సారంగుడు లేదు, సంగీతము లేదు. అహోరాత్రాలు శ్రమించి నీకు సంగీతం నేర్పింది ప్రణయ గీతాలు పాడటానికి కాదు. నిత్య దరిద్రంతో నిరంతర బాధాపరితత్తులు నిర్జీవంగా జీవిస్తున్న ప్రజానికానికి, ఈ ప్రపంచానికి నువ్వు ఒక మహోపకారం చేస్తావని ఆశించి, అపూర్వము అద్వితీయ శక్తి సంపన్నమైన శారదాపీఠాన్ని సాధిస్తావని ఎన్నో కలలుగంటు. శారదాపీఠం ఎప్పుడూ ఆ మాట చెప్పలేదే. చెప్పకపోవడమే తప్పయింది. విను, ఒకప్పుడు హిమాలయాల్లో నివసించే చిరంతపుడనే సిద్ధుని వద్ద నేను, అభేరి అనే యువకు సహాధ్యాయులుగా ఉండేవారు. ఆ సిద్ధుని వద్దనే మేము సర్వ విద్యలు నేర్చుకున్నాం. ఒకనాడు మా గురువుగారు మాకు పాఠాలు చెబుతుండగా ఉత్తుంగ శిఖరాలపై నుండి ఉవ్వెత్తుగా లేచిపడే గంగా ప్రవాహంలో జాజ్వల్యమానంగా ప్రకాశించే ఒక పీఠం కిందికి దారిపడడం మేము గమనించాం. అదేమిటని మా గురువుగారిని ప్రశ్నించాం. జ్ఞానదృష్టితో దాని చరిత్రను తెలుసుకున్న మా గురువుగారు అది అపూర్వ శక్తి సంపన్నమైన శారదాపీఠమని, స్వార్థబుద్ధితో దాన్ని సాధిస్తే సర్వం సహా చక్రవర్తిని చేస్తుందని, పరార్థ చింతనతో దాన్ని ప్రయోగిస్తే ప్రజాక్షేమం కలుగు చేస్తుందని చెప్పి ఆ పీఠాన్ని సాధించమని ఆదేశించారు. అయితే ఆ పీఠం సంగీత శాస్త్ర కోమిదుడు, సాహసవంతుడు, అయోనిజుడు అయిన వారికే సాధ్యపడుతుందని సెలవిచ్చారు. అయోనిజుడు? అవును, అయోనిజుని కోసం అన్వేషించడంలోని నా జీవితంలోని అమూల్యమైన వసంతాలు ఎన్నో గడిచిపోయాయి. చివరకు నువ్వు దొరికావు. నీ ద్వారా ఆ పీఠాన్ని సాధించాలనే సత్ప్రయత్నంలో నా సర్వ సౌఖ్యాలు త్యజించావు. కానీ ఏం లాభం? నాన్నగారు ఆవేదన పడకండి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తా. ఆ శారదా పీఠం ఎక్కడున్నా సాధించి మీకు సమర్పిస్తా. నా మాట నమ్మండి. సారంగా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాయన. నాన్నగారు, ఇప్పుడు ఆ భీరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నా పట్టిన పట్టి విడవని చండ శాసనం. శారదాపీఠాన్ని సాధించే ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. జయ జయ మహారుద్ర రౌద్రోద్భవ భావనాగమ్య దివ్యం ప్రభావ మహాభైరవ భైరవ 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 ఠమ ఠమర ఠక్కాని నా దోగ్ర రౌద్రాక్షి గోళ కరాలోష్ట దోష్ట అకుంఠాగ్ని భుగ్న స్ఫులింగాట్టహాస పరేశ 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 నిరాఘాట సంచార వీర స్ఫురద్భూత భేతాళ రక్షో గణ చక్ష సన్మంత్ర రక్ష మంత్ర రక్ష మంత్ర రక్ష మంత్ర రక్ష ఫట ఫటల శబ్దోజ్జల క్రూర వీక్ష పరిరక్ష హరియక్ష గంభీర కాలాంతకార 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 ధనం భాను దిం దిం దిమిత్వాన పాదద్వయీ ఘట్టన గర్గరోచ్చాలనోద్వేల వాలాకృతి స్వాన సద్వాహన 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 ఛట ఛటల జంఛానిలోద్వేగ హుంకార నిశ్శంక కంఠీరవ 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 కంఠీరవ
కామ్యార్థ సిద్ధి ప్రదాత 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 నమ సూర్య చంద్రాగ్ని నేత్ర త్రినేత్ర త్రినేత్ర నమో భీమ గాత్ర సుగాత్ర సుగాత్ర నమో మంత్ర రూప నమో యంత్ర దీప నమో భైరవ 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 నమస్తే 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 నమః భైరవ ప్రసన్న కాలభైరవ ప్రసన్న ప్రచండ భైరవ ప్రసన్న ప్రసన్న అభే ఎన్ని కోరిక సాహో దేవరా సాహో నీ దయవల్ల శాంబరీ విద్య సాధించినాం సంగీత శాస్త్రము మధించి గానకళా కోవిదులమైనాం వైలమే శారదాపీఠము వైనము తెలుపవలే అత్తానిని మేము సాధించవలే అజేయత్వము సర్వం సహాధిపత్యము పొందవలే తెలుపు దేవరా పీఠముండు ఠావు తెలుపు అభేరి నీవు స్వార్థపరుడవు అయినను మా భక్తుల వద్దకే తెలుపుతున్నాం ఆ పీఠము పాతాళలోకమున ఆనంద భైరవి ఆలయమున చక్త స్వర సోపాన మంటపమున ప్రక్షిప్తమై ఉన్నది అతడికి పోవు మార్గమేమిరా అభేద్యము అతి భయంకరము అయిన రిషభ గాంధారగిరులను తాటి కామసుందరీ దేవిని మెప్పించిన మార్గము దొరకును అచ్చరే ఆ పీఠము తెచ్చుటకు మేము వెళదాం దేవర దీవెన వీయవలే మూర్ఖుడా అయోనిజులకు తక్క అన్యులకు ఆ పీఠము వశము కాదని ఆనాడు నీ గురువు చెప్పిన మాట మరచితివా అమే శక్తి సంపన్నుడవైన నిన్ను మెప్పించిన ఈ అభేరికి సాధ్యము కానిదేమున్నది అతనిని మేమే సాధించడం అసంభవం నీలే కాదు నీ తలలో జేజేలైనను అతడికి పోలే అది విషనిర్ణయం నీ ఆశయము సిద్ధించవలెనన్నా హఠము మాని అయోనిజునికై అన్వేషింపము దేవర వాక్కు వింటిరి కదరా వింటుమి గురు వింటుమి వింటుమి గురు గురు అయోనిజు కనగా ఎవరు గురు మాతృగర్భమున జన్మించని వాడురా అతనైనా పితృగర్భమును జన్మించినవాడా లేక జంతువుల గర్భమును జన్మించిన వాడా వాడెవడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు చూపెదము చూడండిరా ఓం మృగరిమ గపాదప అచ్చరే అయోనిజుడు చిక్కినాడురా అవును గురు ఎంత అందంగా కూడా ఉన్నాడు అదేదో అద్భుతంగా వాయిస్తున్నాడు గురు అచ్చరే చిక్కినట్లే చిక్కి చేయి దారినాడురా దారలేదు గురు అక్కడే ఉన్నాడు గురు వాడు నా ప్రత్యర్థి విద్యానందుని శిష్యుడురా మనకు దక్కడురా పోనీ దక్కేవాడిని చూడండి గురు లోహం గుడ్డిపోయిందా గురు ఓం మృగని మగ పాదప గురు ముద్దు గుమ్మ బంగారు గుమ్మ అక్కడకు రాదురా ఆ శారదా పీఠము సాధించుట సాహసవంతుడు సంగీత విద్వాంసుడు అయిన యువకుడే కావలేనురా గురు గురు ఆ దృశ్యాన్ని చెరపకండి గురు ఆ సుందరాంగిని మీరు కొంతసేపు చూడండి ఇవ్వండి గురు కోటక బ్రహ్మచారులకే కన్ను చెదరనా రమణీయ రూపమే కన్నాను విదపని కమనీయ గానమే విన్నాను ఆనాటిను
ఇద్దరు సంగీత విద్వాంసులు వచ్చారు. మహారాజా వారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. వచ్చిన విద్వాంసుల్లో సారంగుని గెలిచే మనగాడున్నాడా? నాకేం తెలుసమ్మా? ఉండాలి. విద్యా గర్వంతో విర్రవీగా సారంగుని ఓడించి నా దాసునిగా చేసుకోవాలి. మార్గము చిక్కెనురా. ఏమిటి గురు? ఈ చిన్నదానిని ఒక సాధనముగా చేసుకుని సారంగుని సాధ్యము చేసుకుందుమురా. మా ఆశయము నెరవేర్చుకుందుమురా. వైలమే విద్యానగరమునకు వెళ్ళవలే. రండిరా. ప్రభువులకు అభివాదం. రాకుమారికి ఆశీర్వాదం. మేము ప్రముఖ సంగీత విద్వాంసులం. నాదబ్రహ్మ బిరుదాంకితులం. మా పేరు బేగడ బెండయ్య దీక్షితులు. మేము బేగడ రాగం పాడితే మిగలతిన్నట్టుంటుందని ప్రసిద్ధి. ఇదిగో మీ లోగడ గొప్పలు మాకొద్దు. బేగళ్ళు మిగళ్ళు అంతకంటే వద్దు. అతుక ప్రసంగం అంటే మాకు మహాచెడ కోపం. అమ్మాయిలు గారు ఏమంటారు? కూర్చోండి. మహారాజా. ఇదేం రాగం? మిల్హరే మల్హరే. అన్ని రాగాలు అవలీలుగా పాడతాం ప్రభు. ఉమ్ములు తిరిగిన గాన కళా కోవిదుల కోరలు తీసి ఇక్కడికి వచ్చాం. ప్రశంసా పత్రాలు, విజయ పత్రికలు పండెడు పైగా ఉన్నాయి ప్రభు. పొంపతీసి అవన్నీ పట్టుకొచ్చారా? ఇదిగో ప్రగల్భాలు పలికేవాళ్ళంటే మాకు మహాచాడు కోపం. అమ్మాయిలు గారు ఏమంటారు? కూర్చోండి. సంగీత కళా విశారద, సంగీత శేఖర, ప్రతివాది భయంకర, రాగప్రవీణ, మంత్రతంత్ర విద్యా ధురీణ, శ్రీ శ్రీ స్త్రీ, కదర కుటుంబర గాయక సామ్రాజ్యులు విజయం చేస్తున్నారు. విజయం చేస్తారు. అస్సు, శుభమస్సు. ఏ రాజన్, అనంతమైన సంగీత జగత్తు యొక్క ఆద్యంతములో చూచినాం. అజేయులమై ఆసేతు హిమాచలము పర్యటించినాం. మా గానకండూతి తీరలేదు, తగిన ప్రత్యర్థి దొరకలేదు. ఇది విద్యల నగరమని, ఇక్కడ మాకు కావలసిన కళా సంగ్రామం లభించునని కొండంత ఆశతో వచ్చినాం. దయచేసి దయచేసి. మహారాజా, మా దేశకులు అంగవంగ కళింగాది దేశములలో అఖండ సన్మానములు పొందినారు. కాశ్మీర భూపతిలే గండపెండేరములు తొడిగినారు. అబ్బాబా, గెలిస్తే మేము తొడుగుతామయ్యా. బంగారు తొడుగు గెలవాలిగా. మీ ఆస్థాన విద్వాంసులతో పోటీ పెట్టించండి, మా ధాటి పరిగించండి. ప్రభువులకు ప్రణామాలు. ఆలయంలో ప్రవేశిస్తానని సారంగుడు అల్లరి చేస్తున్నాడు ప్రభు. ఎంత చెప్పినా వెళ్ళడం లేదు ప్రభు. అయితే మనమే వెళదాం. సంగీత స్వాములు, మీరు పోటీ చేయబోయే ప్రత్యర్థిని కళ్ళారా చూడొచ్చు. బయలుదేరండి. ఈనాడు కృష్ణ జయంతి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్ని అడ్డు పెట్టడం సమంజసం కాదు. అదంతా మాకు తెలియదు. ఇది మహారాజు గారి ఆజ్ఞ. ఏమిటి బాగారు, వీళ్ళ కొడవ? దైవ దర్శనానికి ఒక ఆజ్ఞ కావాలి. స్వామిని చూడకుండా వెళ్ళం. అంతే, మేము వెళ్ళాం. చూశారా మహారాజా మొండితనం? మొండి వాళ్ళంటే మాకు మహాచాట కోపం. సేనానే మర్యాదగా వెళ్తావా, గెలిచమంటావా? ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ బల ప్రదర్శనానికి, ముష్టి యుద్ధాలకు తావే లేదు. మీరు నన్నేం చేసినా సరే నా స్వామిని చూడాల్సింది. జనపాలా దర్శనమీ వైజగోపాలా, యదుబాలా శ్రీత జనపాలా దర్శనమీ వైజగోపాలా, యదుబాలా. వేదన రూపై వేడినది, బాధిత హృదయం పాడినది. వేదన రూపై వేడినది, బాధిత హృదయం పాడినది. గాన విలాలా
గాన విలోల కరుగ విదేల దీనుల కావగ దయరాదేల ఎదుబాల శ్రిత జనపాల దర్శన మీ వైజ గోపాల ఎదుబాల చుట వీలగున మా కన్నులు మూయుట తగవేనా వెళ్ళెల దాచుట వీలగున మా కన్నులు మూయుట తగవేనా మన్ను వెళ్ళ సమముగ తిన్నా మన్ను వెళ్ళ సమముగ తిన్నా మాధవానికి భేదము తగునా యదుబాల శ్రిత జనపాల దర్శనమీ వైజ గోపాల యదుబాల అందరి వాడవు అందని వాడవు కొందరికే వశమైనావా పరవశమై మందిరములో బందీవైపోయావా తల్లి ఆనతిని దాటిన వాడవు ద్వారము దాటి రాలేవా గోపాల వేణుగోపాల గోపాల నన్ను కరుణించావా తండ్రి నా వేదన నివేదన ఆలకించావు నన్ను అనుగ్రహించావా మహానుభావ ప్రభాపూరితమైన సంగీతానికి పశుపక్షి మృగాదులు సైతం పరోసిస్తాయని శాస్త్రాల్లో చదివాం ఈనాడు ప్రత్యక్షంగా చూశాం ఆహా నీది గాంధర్వ గానం నాయన శతాయుష్మాన్ భవ ఇంకేం మహారాజా మా రాజరికం కాస్త రాళ్ల పాలైపోయింది ఏం చేస్తావమ్మా మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి పదండి హే రాజన్ మీరు ఎంత అమాయకులు మూసిన తలుపులు తెరిపించటం విగ్రహాల్ని కదిలించటం అవన్నీ తాంత్రిక విద్యలు అవి మాకు తెలుసు కావాలంటే ఆ తలుపులు మేము తెరిపిస్తాం చూడండి ఓం రిగరిమ కపాదప అంతేకాదు కాంతామణి ఆ నటరాజ విగ్రహాన్ని నడిపిస్తాం ఓం రిగరిమ కపాదప హే రాజన్ ఏమంటారు ఇప్పటికైనా మా శక్తిని అంగీకరిస్తారా అంగీకరిస్తాం సగం మిగిలిన సగం మిగిలిన సగం తారంగుణ్ణి గెలిచిన తర్వాత అంతే అప్పుడు అంగీకరిస్తాం అయితే వెంటనే పోటీకి ఏర్పాటు చేయండి చేస్తాం ఆ సారంగుడికి తగిన పరాభవం తెరిపిస్తాం సేనానే పోటీ సాటించండి అలాగే ప్రభు ఏమిటి అంతేకాదండి ఓడిన గాయకులందరూ వారి పాదాలంటే దాసోహమని వారికి బానిసలు కావాలట ఎంత అహంకారం సంగీత సార్వభౌముడు ఆ నారద మహర్షి ఒక్కడే ఆ బిరుదాన్ని సామాన్య మానవుడికి ఇవ్వడమా వారిని జయించగలిగిన వారు లేనప్పుడు ఏం చేస్తారండి తేవగల వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి వస్తాం అహంకారికి తగిన గుణపాఠం నేర్పిస్తాం మా చిరంజీవి సారంగుణ్ణి పంపిస్తాం
అయితే ఈ పోటీ పత్రం మీద చివరాలు చేయండి. క్షమించండి నాన్నగారు, నేను ఆ పోటీకి వెళ్ళను. కాదు నాయన, వెళ్ళాలి. అహంకారంతో కళల్ని కళాకారుల్ని అవమానిస్తున్న ఆ కథన కుతూహలను ఓడించి మన ప్రభు యొక్క పరువు ప్రతిష్టలను కాపాడాలి. ప్రభు కళాకారుల్ని పోషించకపోగా పీడించి ఆ ప్రభు కోసం మనమెందుకు బాధపడాలి నాన్నగారు? అధికార దర్పంతో అమానుష కృత్యాలు చేస్తూ అన్నిటికీ ఆంక్షలు విధిస్తూ అమాయకుల్ని బాధించి ఆ ప్రభు యొక్క పరువు ప్రతిష్టలు ఉంటే ఎవరికి కావాలి, ఊరికే ఎవరికి కావాలి? పొరపాటు నాయన, ఎవరేం చేసినా చేయకపోయినా కళాకారుడు మాత్రం తన కళ ద్వారా తన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూనే ఉండాలి. తన్ను అరగదీస్తున్న గంధపు చెక్క ఇతరులకు సువాసనే వెదజల్లుతుంది. తాను దహించుకుపోతున్న జ్యోతి ఇతరులకు వెలుగునే ఇస్తుంది. కళాకారుడు అంతే నాయన. పైగా ఈ సమస్య ఒక మహారాజుకు సంబంధించిందే కాదు. నీవు ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించకపోతే కళా నిలయమైన ఈ కోకిలాపురానికి, సంగీత సరస్వతిని పేరు పొందిన మన గురువు గారికి, చివరికి కళకే చేరిన అప్రదిస్తారు. నీ కాన విద్యా పాండిత్యానికి ఇది ఒక పరీక్ష. జయంతి, ఎవరు ఎన్ని చెప్పినా నా మనస్సు అంగీకరించుకుంది. దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరూ బలవంతం చేయకండి. దిక్కుముక్కు లేకుండా అనంత మహాసముద్రంలో అలల తాకిడికి అల్లాడిపోతున్న నిన్ను తెచ్చి పిలిచి పెద్దవాణ్ణి చూశాను నాన్నగారు. అవును, కన్న బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నాను. అహోరాత్రాలు శ్రమించి నీకు అన్ని విద్యలు నేర్పించి నిన్ను విజ్ఞునిగా సర్వజ్ఞునిగా రూపొందించాను. కలలో కూడా నా మాట దెబ్బతాటమని గాఢంగా నమ్మాను. ఆ నమ్మకంతో పోటీ పత్రం మీద చవరాలు చేశాను. కానీ ఈనాడు నువ్వు నన్నే ఎదిరిస్తావని, నా ఆజ్ఞని ధిక్కరిస్తావని, ఇంత విశ్వాసఘాతకుడిగా మారిపోతావని నేను ఊహించలేకపోయాను. సారంగా ఊహించలేకపోయాను. నిన్ను అడుగుతున్నాను, నా మీద నీకు ఏమాత్రం గౌరవం, విశ్వాసం, భయం, భక్తి ఉన్నా నా మాట చెల్లిస్తానని ఈ భవానీదేవి సాక్షిగా ప్రమాణం చెయ్యి. నాన్నగారు చేస్తావా చెయ్యమా? అలాగే నాన్న. నేనైనా నాదొక్క కోరిక, మీరు చెల్లించాలి. చెప్పునా, నీకంటే నాకు ఎవరున్నారు? భవానీదేవి సాక్షిగా చెప్తున్నాను, నువ్వేది కోరినా చేస్తాను. చెప్పు నాన్నగారు. వచ్చిన మరుక్షణమే జయంతికి నాకు వివాహం జరిపించాలి, అదే నాకు. గురుదేవ ఆశీర్వదించండి. ఏం చెప్పట్టావు? ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా నేను కలలుకంటున్న ఆ శారదాపీఠాన్ని తీసుకురావటానికి అన్ని అర్హతలతో పాటు బ్రహ్మచర్యం కూడా అవసరం. గృహస్థుడైతే సారంగుడు ఆ పీఠాన్ని సాధించి నడిపండి. మహామంత్రి సన్యాసి గారు ఏమిటి వాడికి అలాగే కూర్చున్నారు? ఆ పాడం ఎంతో త్వరగా పడమండి, ఆలస్యం అంటే మాకు మహాంతరం పోపం. కానివ్వండి. పోటీ నిబంధనలు తెలుసు, ఓడిన వారు గెలిచిన వారికి దాసులు కావాలి, అంతేగా? అంతే. ఓం రికరిమ గప. ఆగిగా పాడనా గీతం జగములు పొగడగ జే జేలు పలుకగా. హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జలజ భవుని రాణి వాణి మెచ్చగా. హాయిగా పాడనా స్వర సంధానము చేసి ధని స ధని స ధని సని రపమ రపమ గరి గరి సని ధని రిగమ ధని రిత రాగ భావముల జీవము పోసి. స్వర సంధానము చేసి రాగ భావముల జీవము పోసి నవ్యతానముల నానాగమకముల రసికులు రంజిల్లగా. ఆయిగా పాడన ఆయిగా పా
పాడనా హాయిగా పాడనా హాయిగా పాడనా కురిపించనా విరులవానా హాయిగా పాడనా కురిపించనా మధుర రాగ ధరులు పొంగి నింగి కగజగ హాయిగా పాడనా అవధులేని ఆలాపనలా అవధులేని ఆలాపనల శిశువుల పశువుల శిలల నాదముల చిందులు వేయించన చరాచరమ్ముల తాండవమాడించనా హాయిగా పాడన హాయిగా పాడన హాయిగా పాడన హాయిగా పాడన ఈరేడు లోకములు పరవశించగా హాయిగా పాడన ఈరేడు లోకములు ఏకమై రస విహారము సలుపగ ఏకమై రస విహారము సలుపగ హాయిగా పాడన అవని నాదమయమై అవని నాదమయమై అరగగా వరదుడే వేణు గానము చేయగ కళా దేవతకు కానుకగా హాయిగా పాడనా హాయిగా పాడనా హాయిగా పాడనా మదద మదద మద మని దాని పద మప గమ గప మప గమ రేగ సరి నిరిస హతమ గగప మమద మద పని దశ నిరిస గరిగస పప బస సద దద దని నిని పద మప గగ గప పప గగ గప మమ గరి దని సరిగప దిగప గప పద గమ ప మ పద పద నిస సమగమ సరి సపమ పసరి సద పద మప మని దాని పప దని స నిని దదని పపద మమ ప గగమ నిని దద గగ బమ దద దిని స సద సని ని దద పప మమ గ గ గరి రి సని ని దద ప మమ మగ గరి రి దద ని ని దద ని ని స దద ని ని స దని స మమ 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 గ 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 సమగమ మని దాని దాని సగ స స మాగ
అలా చూస్తున్నారండి మహామంత్రి గారు, వెంటనే రాజవైద్యులు పిలిపించండి. నా జిడ్డు తల్లిదండి బాబు. లాభం లేదు రాజన్, అది కర్కోటక జాతికి చెందిన సర్పం. దాని విషాన్ని అది ఏ తీయవలను, కానీ వైద్యుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అయితే మా గట్టి మా తల్లి ఎలా బ్రతుకుతుంది చెప్పండి. అచ్చారే సారంగా, ఇది మన గానానికి అంతిమ పరీక్ష. చావగలిగిన ఆ సర్పమును మరలా రప్పింపు, రాకుమారుని బ్రతికింపు, లేదా ఓటమిని అంగీకరింపు. అది కల్లో కూడా జరగదు. కాళీయుని మర్దించి విషాన్ని కట్టించిన ఆ అమృతమూర్తి సమక్షంలో విషానికి విషాదానికి తావే లేదు. జై వేణుగోపాల్. మహాగాయకుడి తలవేనమ్మా. అవునమ్మా, పాము కాటికి బలి కాకుండా అంతే రక్షించాను. అలాగా సారంగా, మృత్యువాత నుండి తప్పించి నీ గానంలో అమృతం ఉందని మరోమారు నిరూపించుకున్నాను. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మా వల్ల ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించు. నువ్వు నిజంగా దేవుడి, నా తల్లికి ప్రాణదానం చేశావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేవు, తీర్చుకోకుండా ఉండదు. లేవు, నీకేం కావాలో కోరుకు, ఇచ్చేస్తాం. మా రాజ్యమైనా సరే. రాగాలే కానీ భోగాల మీద ఆశ లేని మాకు రాజ్యాలు ఎందుకు మహారాజా? అవునవును, నీకు కావాల్సింది ఏంటో నాకు తెలుసు. కోరుకో, సందేహించుకో. నువ్వేం కావాలన్నా, ఎవరిని కావాలన్నా మా నాన్నగారు కాదండి. అయితే వినండి మహారాజా, కళోపాసన చేసుకుంటూ ఏ కల్మషం లేకుండా జీవిస్తున్న మా గ్రామస్తులను మీ సైనికులు వచ్చి చీటికి మాటికి పీడిస్తున్నారు. ఇక మీద అలాంటి అరాచకాలకు ఆస్కారం లేకుండా మా గ్రామానికి స్వాతంత్రం ప్రసాదించండి. అలాగే అలాగే. సేనాని చారుకేశి గారు, ఇక ముందా కోకిలాపురం మీద ఈగైనా వాళ్ళడానికి వీల్లేదు. వెంటనే స్వాతంత్రం ప్రకటించండి. ఆలస్యం అంటే మాకు మహాచటకోపం. ఏం కథన కుతూహలం గారు, ఓడిపోయారుగా, ఇంకా అలాగే నుంచున్నారే. సారంగునికి దాసోహం అనండి. సారంగా, మహాగాయక, మమ్మల్ని ఓడించావు, మా చేత దాసోహం అనిపించావు. ఇక నుంచి మేము నీకు దాసులం. గాయకోత్తమ, మనమందరం ఆ శారదాదేవికి దాసులం. అంతేకాదు, అనంతమైన ఈ సంగీత మహాసముద్రంలో అలలం. ఇందులో ఎక్కువ తక్కువలకు స్థానమే లేదు. ఇక నుంచి అహంకారాన్ని చంపుకుని నాదోపాసన చేసుకుంటూ తరించండి. మహామంత్రి సన్యాసి ధన్యాసి గారు, ఈ మహాగాయకునికి విజయపత్రికతో పాటు విరోచితమైన వస్త్రాభరణాలు కానుకలు ఇచ్చి మహాఘనంగా సత్కరించాలి. పోలండి సారంగునికి. 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 రాకుమార్ పిలుస్తున్నారు. సావేరి, నేను ఇప్పుడే వస్తాను. జై వేణుగోపాల. జై వేణుగోపాల. రాకుమారి రమ్మన్నారట. సారంగా, తొలి చూపులోనే నా మనసు నీకు సమర్పించుకున్నాను. రాకుమారి. అవును సారంగా, ఆనాటి నుంచి అహర్నిశలు నిన్నే ఆరాధిస్తున్నాను. క్షమించండి, నా మనసు ఇదివరకే మరొకరికి అర్పించాను. అవును రాకుమారి, రేపు మాకు మా వివాహం కూడా జరగబోతుంది. ఎవరా అదృష్టవంతురాలు? జయంతి. జయంతి.
ఆనాడు లతా మండపంలో అవును ఆమె వాళ్ళ శివాలి పెంచుకునే పాక్యానికి నేను నోచుకోలేకపోయినా కొలిచి సేవించే అవకాశమైనా నాకు అనుగ్రహించలేవా సారంగ రాకుమారి భక్తి ప్రణయంలో ఒక భాగమే కావచ్చు కానీ రక్తి ముఖ్యం అది లేనినాడు జీవితమే విరక్తికి దారితీస్తుంది కలిసి రాని ఒలపు కోసం మనసు గాయం చేసుకోవటం కంటే కలిసి వచ్చిన వరుణ్ణి పిండాడి కలకాలం సుఖంగా జీవించు వస్తాను ఓం భైరవ ఓం శక్తిధర ప్రసన్న ప్రసన్న శక్తిధర అమేయ శక్తి సంపన్నుడైన ఈ అభేరికే అపజయము వాటిల్లే సారంగునిపై ప్రయోగించిన శక్తులన్నీ నిష్ప్రయోజనములాయే మా మంత్ర తంత్ర మహిమలన్నీ నిర్వీర్యములాయన సారంగుడు అయోని కారణజన్ము వేణుగోపాల స్వామి భక్తుడు ఇకనైనా నీ శక్తులు ఉపయుక్తులు మాని అయోనిగి అయిన రాకుమారిని సాధనము చేసుకుని నీ కార్య సాధనకు యత్నింపు అచ్చరే అటులనే చేసటం ఈ శుభవార్త వింటే జయంతి ఎంతో సంతోషిస్తుంది జయంతి ఎక్కడా కనిపించదే జయంతి ఎక్కడికి వెళ్ళింది నాన్నగారు అలా ఉన్నారే నాన్నగారు నా జయంతి ఎక్కడ మాట్లాడి నాన్నగారు ఏమిటి నా జయంతి ఏమైందో చెప్పండి నాన్నగారు చెప్పండి ఇది బలీయమైంది నాయన అందరి ఆనందం కోసం ఆరాటపడే జయంతి ఈ జగన్నాటక రంగంలో తన పాత్రను తాను నటించి అదృశ్యమైపోయింది నాయన మీకు దూరమైపోయింది జయంతి ఎంత పరిచేశావు జయంతి నాకెందుకే శిక్ష విధించావు ఒక్క క్షణమైనా నన్ను విడిచి ఉండని దానివి శాశ్వతంగా నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగావు చిరునవ్వులు చిందిస్తూ ఎదురుగా వచ్చి నీ అమృత హస్తాలతో విజయమాలిక వేస్తావని సాదరంతో స్వాగతం ఇస్తావని ఎంతో ఉప్పొంగిపోతూ వచ్చాను కానీ గుండెలు చిరిచి గుర్తులు మిగిల్చి నా హృదయంలో ఆరని చిట్టు తగిలించావు జయంతి 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 గురువు గారు ఈ దారుణం ఎలా జరిగింది గురువు గారు అదే అంతా ఒక కళ్ళ జరిగిపోయింది బాబా జయంతి నదిలో స్నానం చేస్తుండగా మొసలి వాత పడింది మొసలి అవును నాయన పాప తప్పించుకోవాలని నా తల్లి ఎంత తపన పడిందో ఏమో జయంతి మొసలి పట్టు నుంచి తప్పించుకోవటానికి ఆ అబలకు సాధ్యమవుతుంది అబద్ధం అంత అబద్ధం నా జయంతి చచ్చిపోలేదు చచ్చిపోలేదు సారంగా చచ్చిపోయింది చచ్చిపోయింది నాన్నగారు నా దైవమే నా జయంతిని నా నుండి దూరం చేశాడు మా అన్యోన్యత చూచి సహించలేక కళ్ళల్లో నిప్పులు మోసుకున్నాడు పిచ్చివాడు పిచ్చివాడు ఆ దైవమే కాదు ప్రపంచంలో ఏ శక్తి నన్ను నా జయంతిని దూరం చేయలేదు దూరం చేయలేదు ఎక్కడ ఆ కథలకు దూరడు ఎక్కడ కనిపించలేదు ప్రభు దానికి తీసుకురండి పెరండి ఏ రాజన్ మేమే వచ్చాం వచ్చారు పెద్ద మొనగాళ్ళ పోటీ గీతే అన్నారు చిత్తుగా ఓడిపోయారు మీరు పోతే పోయారు ఆ పరాభవంతో అమ్మాయిలు గారు ఆవేదన పడిపోతున్నారు దీనికి అంతకు కారణం మీరే కాదు రాజన్ రాకుమారి ఆవేదనకు కారణం వేరే ఉంది ఆ చిన్నది ప్రేమించిన వాణిని పొందలేక బాధపడుతున్నారు ప్రేమించిందే ఎవరిని సారంగుని చెప్పరే అయితే వెంటనే సారంగుని పట్టుకొచ్చి పెళ్లి చేసేస్తాం అది సాధ్యం కాదు సారంగుడు ఇంకొక యువతిని ప్రేమించాడు వీల్లేదు అమ్మాయి రుంగారినే ప్రేమించాలి అది జరగని పని రాజన్ అయితే ఎలా కథల కుతూహలం గారు ఏదో విధంగా అమ్మాయి రుంగారి ఆశ ఫలించే ఉపాయం చూడండి చూస్తాం
చూస్తాం చేస్తా ఉంటే మాకు మహాచట కోపం. ఈ క్షణం నుంచి అమ్మాయిలం గారి బాధ్యత మీది. ఆమె కోరిక నెరవేరే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగింది? జయంతి చనిపోయిందటమ్మా. జయంతి మరణించిందా? అవునమ్మా, నదిలో పడి మరణించిందట. జయంతి, నువ్వెంతో అదృష్టవంతురాలు అనుకున్నాను, కానీ సారంగుని అనురాగం పొంది నువ్వు దూరం అయ్యావు. పొందక నేను దూరం అయ్యాను. నీలా, సారంగునికి ఎంత కష్టం వచ్చింది. అవునమ్మా, పాప జయంతి జయంతి అంటూ సారంగుడు పిచ్చివాడే తిరుగుతున్నాడట. ఏమిటి, నా సారంగుడు పిచ్చివాడైనాడా? ఏమిటమ్మా ఏం జరిగింది? గురుదేవ, నా సారంగుడు సృష్టించిన దేహంతో వేదనా పూరితమైన వదనంతో చేంటి చేంటి అంటూ గుండె లభిసేలా ఆక్రోశిస్తూ పిచ్చివాడై తిరుగుతున్నాడు. నేను బ్రతుకుండగా సారంగుడు నా కోసం బాధపడుతుంటే నేను భరించలేను. ఈ చిత్రమని నేను సహించలేను. ఇప్పుడే వెళ్ళి యథార్థం చెప్పి నా సారంగుడు నేను తగ్గించుకుంటాను. అమ్మా తొందరపడి, సారంగుడు శారదాపీఠాన్ని సాధించేంత వరకు నువ్వు ఓర్పు వహించాలి, ఈ బాధను భరించాలి, తప్పదు. అలాగని ఎంతకాలం ఓపిక పెట్టాను. మీ మాట నమ్మి నా సారంగుని మోసం చేశాను, దుర్భరమైన వియోగ బాధకు గురి చేశాను. కానీ ఏం ప్రయోజనం? మీ ఆశయం నెరవేరకపోగా నా సారంగుడు ఉన్మాదుడైపోయాడు. ఇంకా ఉపేక్షిస్తే అయ్యో ఏమైపోతాడో అని భయంగా ఉంది గురుదేవా, భయంగా. భయపడకమ్మా, భయపడకు. కాలం ఒక మత్తు మందు లాంటిది, అది ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది, ఎంతటి బాధలనైనా మరిపిస్తుంది. అమితంగా ప్రేమించిన సారంగుడు ఆ మాత్రం బాధపడటం సహజమేనమ్మా. అతి త్వరలోనే అతను కోలుకుంటాడు, అకుంఠిత దీక్షతో శారదాపీఠాన్ని సాధిస్తాడమ్మా. జీవితాలు బలైపోయినా మీకు బాధ లేదు. ఏమైనా మీ వంటి పెద్దల కింద స్వాగతం తగదు గురుదేవా, తగదు. జయంతి జయంతి జయంతి, ఎంత మాటన్నావమ్మా, ఎంత మాటన్నావమ్మా. నాకు స్వార్థమా, భార్య బిడ్డల సంసారమా, ఏముందని ఎవరున్నారనమ్మా నాకు స్వార్థం. మహత్తరమైన శారదాపీఠాన్ని సాధించి తద్వారా లోకాన్ని సుభిక్షం చేయాలని ఎంతో ఆశించాను. అందుకే మిమ్మల్ని అందరినీ బాధించాను తల్లి. లేదమ్మా, ఇంకా నేను ఎవరిని బాధించను తల్లి. ఈ నిజాన్ని ఇప్పుడే సారంగుడితో చెప్పేస్తాను. గురుదేవా క్షమించండి, గురుదేవా, ఆవేశంలో మిమ్మల్ని అనరాని మాట్లాడను. ఎప్పుడు మీ మాట చెవదాటను, మీరు చెప్పినట్లే వింటాను. బాధైనా నాలో నేనే దిగమింగుకుంటాను. క్షమించండి. లేమ్మా లే. గురుదేవా గురుదేవా, ఏంటి ఏంటి, నువ్వు బ్రతికే ఉన్నావా చెల్లి? ఏమిటిదంతా కళ నిజం? అన్నయ్య చెల్లి ఉండు, ఈ విషయం సారంగుడికి చెప్పి. ఏంటి బ్రతికున్న విషయం మన ముగ్గురికి తప్ప నాలుగో కంటి వానికి తెలియకూడదు, తెలిసిందా? తగ్గింది గురి, నా నోట్లో నూగింది కూడా నాంది. అయినా ఈ నాటకం అంతా ఏమిటి గురుదేవ? అదంతా నీకు నేను తర్వాత చెప్తాను. అమ్మా నువ్వు వెళ్ళి నిద్రపో, ఇలా రా. బాలామణి, నీ మనోవ్యథ చూసి మా మనసు కరిగినది, నీకు మేలు చేయి తలంపు కలిగినది. మా సర్వశక్తులు వినియోగించి నీ ప్రేమ ఫలించినట్లు చేసినాం. సారంగుని నీవానినిగా చేసినాం. ఆచార్య, అంతటి మహోపకారమే చేస్తే మీ మేలు నా జన్మలో మర్చిపోలేదు. మా నాన్నగారు ఒప్పించి ఈ సామ్రాజ్యాన్ని మీకు సమర్పిస్తాను. మేము నిస్సంగులం, ఈ రాజ్యములు రాగభోగములు మాకేలనే బాల. ఉన్న శక్తులతో ఉరివిను ఉద్ధరించడమే మా ఉద్దేశం. క్షమించండి ఆచార్య, తమ వంటి మహానుభావులకు పరార్థ చింత తప్ప స్వార్థం ఉండదు. ఆచార్యలిగింది చెప్పండి, నా సారంగుడు బాగుపడే మార్గం చెప్పండి. మార్గమేమో ఉన్నది, కానీ ఆచరించుట బహుళ కష్టం. నా సారంగుని కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను, సందేహించకుండా చెప్పండి. సారంగుడు జయంతిపై ప్రేమ చేతనే కదా ఉన్మాదుడు ఆయన. అదే జయంతి చేసుకున్న అదృష్టము నీకు పట్టవలేనన్నా, నీవు జయంతిగా మారవలే. అది ఈ జన్మలో సాధ్యం కాదు. ఏల సాధ్యం కాదు. ఓం మృగరిమ కపాదప. జయంతి జయంతి ఏమిటి ఆచార్య?
అటు చూడు బాలామణి. ఏమిటిది ఈ రూపం నాకెలా వచ్చింది? మా శక్తి కాంతామణి, నీకు ఈ రూపము వెన్నెల వేళల ఎందే నిలదు. పొరుల స్పర్శ తగిలినతో పటాపంచలకను. నీవిప్పుడు జయంతి ప్రేతాత్మగా నటించవలే, తొలుత సారంగుని ఉన్మాదము పోగొట్టవలే, నీ ప్రేమ ఫలించవలేనన్న అతనిని శారదాపీఠము తెమ్మని ప్రోత్సహించవలే. శారదాపీఠమా? అదేమిటి ఆచార్య? ఆచార్య వివరించడము, ఏమి చేయవలైనో ఇటుల మసలవలైనో వివరించడము. రమ్. అదే సపురి. జయంతి, జయంతి ఆపు. నువ్వు బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నావా జయంతి? దూరంగా ఉంటా సారంగా. తాకితే ఈ రూపం అదృశ్యమవుతుంది, అంతేకాదు మళ్ళీ నీకు కనిపించలేదు. అంటే నేను జయంతి ప్రేతాత్మను. జయంతి, అయితే నువ్వు నిజంగానే మరణించావా? నాకెందుకీ శిక్ష విధించావు? ఎందుకీ శిక్ష విధించావు? అంత విధి విధానం కాదు. ఏ విధి మన అనురాగాన్ని విడతీయలేదు. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేదు. నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేసి నిన్ను కలుసుకుంటాను. ఆగు సారంగా, మళ్ళీ బ్రతకాలని నేనొస్తే నువ్వు మరణిస్తానంటావేంటి? ఏమన్నావు జయంతి? అవును సారంగా, నీపై మనసు తీరక, మమత వీడక, నిన్ను వదలలేక నేను మరణించిన నా ఆత్మ నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. బ్రతకాలని, నీ బ్రతుకులో భాగం పంచుకొని నీ సతిగా సౌభాగ్యవతిగా జీవించాలని నాకెంతో ఆశగా ఉంది. నా ఆశ నెరవేర్చవా సారంగా? నా ప్రాణాలైనా ధారపోసి నిన్ను బ్రతికించుకుంటాను. చెప్పు జయంతి, ఏం చేయాలో చెప్పు. పాతాళ లోకంలో ఆనంద భైరవి ఆలయంలో ఉన్న శారదాపీఠం తేవాలి. శారదాపీఠం? అవును, ఆ పీఠాన్ని తెచ్చి తాకిస్తే నాకు పునర్జన్మ లభిస్తుంది. అయితే ఇప్పుడే వెళ్తాను. ప్రపంచంలో ఎన్ని విపరీత శక్తులు అడ్డు వచ్చినా సరే శారదాపీఠాన్ని సాధించి తెస్తా. నిన్ను బ్రతికించుకుంటాను, నిన్ను బ్రతికించుకుంటాను జయంతి. ధన్యురాలి సారంగా. చూడు, ఇక్కడికి ఉత్తరంగా 10 యోజనాల దూరంలో త్రికూటగిరి ఉంది. వచ్చే పున్నమి నాటి రాత్రి అక్కడ నేను కలుసుకుంటాను. వెళ్ళవలసిన మార్గము, నీ కర్తవ్యము వివరిస్తాను. శారదాపీఠాన్ని తెస్తాను. నాన్నగారు, 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 సారంగా, నాన్నగారు. నా జయంతి కనిపించింది నాన్నగారు, నా జయంతి కనిపించింది. మరణించిన జయంతి బళ్ళ ఎలా కనిపిస్తుంది నాయన? అదంతా నీ మతి భ్రమ. కాదు నాన్నగారు, కాదు, నా జయంతి కనిపించింది, నా మతి భ్రమను పోగొట్టింది, నాకు కర్తవ్యాన్ని బోధించింది. కానీ వచ్చింది జయంతి కాదు, ఆమె ప్రేతాత్మ. ప్రేతాత్మ? అవును నాన్నగారు, ధవళ వస్త్రధారిణి పాలవెన్నెల్లా ప్రవేశించి శరీరం నశించినా ఆత్మ నశించలేదని శారదాపీఠం తెమ్మని, ఆ పీఠాన్ని స్పృశిస్తే తనకు పునర్జన్మ లభిస్తుందని చెప్పింది. శారదాపీఠం తీసుకురమ్మని చెప్పింది? అవును నాన్నగారు, మీ కోరిక తీరుతుంది, నా జయంతి నాకు లభిస్తుంది. వచ్చే పౌర్ణమి నాడు త్రికూటగిరి వద్ద తిరిగి నన్ను కలుసుకుంటాను. శారదాపీఠాన్ని గురించిన వివరాలు చెప్తానని రేపే బయలుదేరుతాం. అనుగ్రహం ఇవ్వండి నాన్నగారు. అలాగే నాయన, అలాగే నాన్నగారు. వేణుగోపాలస్వామి ఆలయానికి స్వామి దీవెనలు పొంది వస్తాం. ఈలోగా సావేరితో చెప్పి ప్రయాణానికి సిద్ధం చేయించి వస్తాను నాన్నగారు. ఇదంతా నీ అనుగ్రహమా తల్లి? ఏమిటి ఘోర, చివరికి సారంగుడు ఏ స్థితికి వచ్చాడో చూసారా? రావలసిన స్థితికే వచ్చాడు, తేవలసిన శారదాపీఠం తెస్తాడు. మతిభ్రమణంలో ఏవేవో మాట్లాడితే అవన్నీ నిజం అనుకుంటున్నారా? మతిభ్రమణ కాదమ్మా, సారంగుడు చెప్పిందంతా సత్యం. ఎలా అవుతుంది? నేను ప్రతికుండగా నా ప్రేతాత్మ రావడేమిటి, శారదాపీఠం తెమ్మండం ఏమిటి? అది నీకు అర్థం కాదమ్మా. నా ఆరాధ్య దైవం భవానీదేవి నా ఆవేదన విని కరుణించింది. నీ రూపంలో వచ్చి
సారంగుడికి కర్తవ్యాన్ని ఆదేశించి. గురుదేవా, అవునమ్మా, అనవసరమైన సందేహాలతో ఆరాటపడవద్దు. సారంగుణ్ణి వెళ్ళని, శారదాపీఠాన్ని సాధించుకురాని. మీరెన్ని చెప్పినా నాకెందుకో భయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సారంగుని ఒంటరిగా విడిచిపెట్టలేను. నేను కూడా వెళ్తాను. జయంతి, కావాలంటే వేషం మార్చుకుంటాను. కాదనకండి గురుదేవా, కాదనకండి. సరే, కానీ సారంగుడు కార్యం సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నిజ రూపాన్ని బయట పెట్టనని నాకు ప్రమాణించు. అలాగే గురుదేవా. సారంగా, ఈ ప్రయాణంలో నువ్వు అనుక్షణం అప్రమత్తుడవై మెలగాలి నాయన. నీ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ నీ రాక కోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తుంటా. నాన్నగారు, మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళాలంటే నాకెంతో బాధగా ఉంది. నిజమే, కానీ కార్యసాధన కోసం ఎన్ని బాధలైనా భరించక తప్పదు. నాన్నగారు, వీరు మనకు బాగా కావలసిన వ్యక్తి. నా స్నేహితుని బిడ్డ, పేరు ఆప్తబంధు. నమస్కారం. సారంగా, వయస్సులో నీకంటే చిన్న. ఓహో, అయితే వీరెందుకు వచ్చినట్టు? ప్రయాణంలో నీకు సహాయంగా ఉండాలని మేమే పిలిపించాం. నీ ప్రాణ సమానంగా చూసుకోను ఆయన. అలాగే నాన్నగారు. మిత్రమా, నాన్నగారు, ఇంత సుకుమారంగా ఉన్న ఈ వ్యక్తి నాకేం సహాయం చేయగలడు? అలా అనుకు నాయన. ఈ చిరంజీవి వ్యక్తిత్వం, సాహసం నీకు తెలియదు నాయన. ఇంతవరకు ఎవరు చెయ్యని, చెయ్యలేని త్యాగం చేసిన ధీరమతి నాయన ఈ చిరంజీవి. నీకోసం తన ప్రాణాలైనా అర్పించగల నిస్వార్థ జీవి. అలాగా, చాలా సంతోషం. ప్రత్యేకింది ఈ సావేరు ఇంకా రాడే? రాడేమిటి, వచ్చాడు వచ్చాడు. ఇదేమిటి, భలే భలే అడిగారు లేండి. వెళ్ళేది దూర ప్రయాణం, అందుకని మాసం రోజులకు సరిపడే గ్రాసం మూటగట్టు మరీ వచ్చాం. సందర్పణకు వెళ్తూ కూడా సర్ది మూట పట్టుకు వెళ్ళాడని ఈ మనిషికి ఎక్కడికి వెళ్ళినా తిండి గొడవే. ఎవరి గొడవ వారిది, నాకు బుక్తే ముక్తి, కొందరికి ముక్తే బుక్తి, నీకు రక్తే బుక్తి. సత్యం గురి సత్యం. అస్తమానం ఈ గురించి ఫస్ట్నే ఉండాలి. అది సరే కానీ సావేరి, ఇవి కూడా ఎందుకు? సత్యంది గురి, బలి అడిగారు బావగారు. మీకు వీరితోడా? వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, వీరికి వీరితోడు, తోడుతోడు, మొత్తం తోడుతోడు. అనుజ్ఞ ఇవ్వండి నాన్నగారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, భవానీ కటాక్ష సిద్ధిరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. ఆహా, బ్రహ్మాండమైన దినం, వెళ్ళండి బావగారు. సచ్చింది గొర్రె బావగారు, ఇంతవరకు భూమి కనపడింది, ఇక మీద చుక్కలు కనపడతాయి. చెప్పిన ఆనవాళ్ల ప్రకారం త్రికూటగిరి అదే అయ్యి ఉంటుంది. రండి వెళ్దాం బావగారు. ముందర భోజనాల సంగతి చూడండి, ఇది మేమూట, ఇది మా మూట. పద ఎక్కడికి? మన తిండి చూస్తే వాళ్ళకి అన్నం మీద అభయం పుడుతుంది. ఆ పక్కకి పోయి మన ఆకలి మనం తీసుకున్నాం. పద, ఏ అంత ఆకలిగా ఉందా? ఏం, నీకు మాత్రం ఆకలి లేదా? నేను పైకి తేలిపోతాను, నువ్వు పైకి తేలవు. పద, నీకేం పని లేదు. సారంగా, మీరు పిలుస్తుంటే అర్థంగా నా జయంతి పిలిచినట్టే ఉంది. ఇంకా నేనే మీ జయంతి అన్నారు కాదు. అంతటి అదృష్టం నాకెక్కడది ఆప్తబంధు. బాధపడకండి, ఏదో చమత్కారం అంటున్నాను. అయినా ఇవాళ మీరెందుకు పరధ్యానంగా ఉన్నారు? ఈరోజు పున్నమి కదూ, ఈ రాత్రికి నా జయంతి వస్తుంది. మనం వెళ్ళవలసారంగుడు త్రికూటగిరి ఎందుకు వేచి ఉన్నాడు. తక్షణమే నీవు జయంతి రూపంతో అక్కడికి చేరవాలి. మేము చెప్పిన రీతిగా ఆనంద భైరవి ఆలయమునకు మార్గము తెలుపవాలి. వచ్చావా జయంతి, నీరాక కోసమే ఎదురు చూస్తున్నావు. గారు చెప్పారు కదమ్మా, ఇదంతా ఆ భవానీదేవి అనుగ్రహం. సారంగా, ఇక మీద నువ్వు అనుసరించవలసిన మార్గము, ఆచరించవలసిన విధానమో వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించు.
ఇత్తట నుంచి తూర్పుగా ప్రయాణం సాగించి అభేద్యమైన ఋషభ గాంధార గిరులను అధిగమించి అటుపైన కామసుందరీ దేవి నిలయానికి చేరుకుని ఆమె అనుగ్రహానికి పాత్రుడైన పాతాళ లోకంలో ఉన్న ఆనంద భైరవి ఆలయానికి ప్రవేశం లభిస్తుంది. ఇక నేను వెళ్ళి రానా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తా? నువ్వు శారదాపీఠాన్ని సాధించిన తర్వాతనే ఇక మన కలయిక. వస్తాను సారంగా. అదే ఋషభగిరి. అవునవు, దాని వాటం చూస్తే అలాగే ఉంది కదా. అవును. సరే, నేను అక్కడికి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మరేం భయం లేదు ఆప్త బంధువు, వస్తాను. పారంగుడు ఋషభగిరి చేరినాడు. మహావీర విజయోస్తు. మహానుభావ, ఎవరు? నేను ఋషభుడనే యక్షుడను. తుంగురుని శాపం వల్ల ఈ బండరాళ్లలో బ్రహ్మరాక్షసుడనయ్యాను. నేటికి నీ వల్ల నాకు శాప విమోచనమైనది. ప్రభేదిగానే ఈ అద్భుత సాధనం నీకు ఇస్తున్నాను. మహాప్రసాద్, గాంధారగిరి ఎందున్న గండశలను దీనితో వ్రయ్యలు చేయవలెను. ముమ్మారు నీ ప్రయత్నం వ్యర్థమైనచో నీ శిరస్సు వేయి వ్రక్కలగును. ఆప్తబంధు సావేరి, ఇక బయలుదేరండి. పదండి. మళ్ళీ ఇక్కడో పర్వతం వచ్చింది. అదే గాంధారగిరి. ఏం గిరిగిరిగిరో, ఏదైతే తప్పుతుందా? మీరు వెళ్ళండి. నువ్వెక్కడికి కూర్చో. గాంధారగిరి, సూచనముగా
పాడినందువల్ల ఇలా గండసలైనా నేటికి నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. మహావీర, ఇది దైవతం అనే ధనువు, నిషాదం అనే అమ్ము. ఇవి నీకు ఒక్కసారి ఉపకరిస్తాయి, స్వీకరించు. కామసుందరి ఉండే చోటు దగ్గర పడింది. పడితే ఆ పాటలు ఏవో మీరు పడండి, నేను మాత్రం రాలేను. మీరు వచ్చే వరకు ఇక్కడే పడి ఉంటాను. అయితే నువ్వు ఇక్కడే ఉండవు, పదండి అన్నగారు. ప్రియే ప్రియే, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ గొర్రె పూర్తిగా చచ్చిపోతుంది. ఏ నాకు ఎక్క వచ్చి నంచుకు తింటుంది. నువ్వు ఇక్కడే ఉండు ప్రియే. ఆప్త బంధు, నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా వస్తాను. అమ్మయ్యా, ఆత్మబంధు కాదు దీనబంధు. ప్రియే ఇంకే చిచ్చి అంతే ప్రారంభించా నీ కూడా. సారంగుడు కామసుందరి విగ్రహము చెంతకు చేరినాడు. వైల మీరు మన మచ్చకు చేరవాలి. ఓం రిగరిమక పాదప. అమ్మా కామసుందరి దేవి, నీ అనుగ్రహం వల్ల నీ సన్నిధికి చేరుకున్నాను. కానీ ఇక్కడి నుండి నేను వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఎలా చేరుకోవచ్చు? చుట్టిన దారి కనిపించండి. ఈ దాసుని అనుగ్రహించి ఆనంద భైరవి ఆలయానికి మార్గం చూపించు తల్లి. వచ్చిన అయోనిజుడు తాను ప్రాణాధికంగా ప్రేమించే ప్రేయసి యొక్క ఆకారాన్ని దేవికి ధారపోస్తే ఆనంద భైరవి ఆలయానికి మార్గం కనిపిస్తుంది. ఏమిటమ్మా ఈ పరీక్ష? నేను ప్రాణాధికంగా ప్రేమించిన ప్రేయసి జీవించి ఉంటే కదా ఆమె ఆకారాన్ని నీకు ధారపోయటానికి. అది నిష్ప్రయోజనం అతివా. సారంగుడు ప్రాణాధికంగా ప్రేమించే తరుణే ఆ త్యాగం చేయవలె. మరి నీవు? లేదు లేదు, నాకు అర్హత లేదు. అమ్మా సామసుందరి దేవి, ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నెన్నో కష్టాలు పడి నీ సన్నిధికి చేరుకున్నాను. శారదాపీఠం తెస్తానని నాన్నగారికి, తెచ్చి బ్రతికించుకుంటానని నా జయంతికి వాగ్దానం చేశాను. నా ఆశయం నెరవేరకపోతే నా జీవితమే శూన్యమవుతుంది. మార్గం చూపించు, లేదా నీ పాద పద్మాల చెంతనే నేను మరణిస్తాను తల్లి. ఇప్పుడు ఏమి జరుగునో వేచి చూడవలే. జయంతి, జయంతి, నువ్వు బ్రతికే ఉన్నావా జయంతి? ఏమిటి ఇదంతా? తర్వాత నీకే తెలుస్తుంది. ముందు నా ఆకారాన్ని
అందరికి ధారపోయి వీలేదు జయంతి, వీలేదు. నీవే లేని నాడు శారదాపీఠమే కాదు స్వర్గమయ్యా నా కర్తవ్యం. సారంగా సారంగా ఆగు సారంగా ఆగు. ఆ పీఠం తేలేకపోతే మనం బ్రతుకున్నా మరణించినట్లు. ఈ మహత్తర కార్య సాధనను మనం ఈ లోకంలో మరణించినా ఆ లోకంలో కలుసుకుంటాం. ఎప్పటికైనా నశించే ఈ శరీరం ఒక గొప్ప కార్యానికి ఉపయోగపడటం కంటే కావాల్సిందే ఉంది. అంతేకాదు ఒక ఆడదాని మూలంగా సర్వశక్తివంతము లోక కళ్యాణదాయకమైన శారదా పీఠం జగత్తుకు దక్కలేదన్న అపనింద చరిత్రలో నాకు రాని ఒక సారంగా. జయంతి నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే తక్షణం నా రూపాన్ని దేవికి ధారపై. జయంతి నా మీద ఆన నేను నీ ప్రేమ పూజ ఈ క్షణం నుంచి నిన్ను నా మనోమందిరంలో ప్రతిష్ఠించుకుని ఆరాధ రామనోహరి. సారంగా గురుదేవుడు చెప్పింది అక్షరాల నిజమైంది. నీకంటే ముందుగా శారదాపీఠాన్ని చేజిక్కించుకొని వెనుతిరిగి చూడకుండా ఇక్కడికి చేరుకుంటే నా ప్రేమ ఫలిస్తుందన్నారు. ఫలించింది, నా జన్మ ధరించింది. సారంగా ఇదిగో. ఓ మృగరి మగపాదప్ప ఏమిటి మాట ఈడేరినదే మా ఇచ్చుతం. ఓ మృగరి మగపాదప్ప సారంగుడికి తీరం ద్రోహం చేశాను. ఒక మహాశక్తిని నీకు అప్పగించి ప్రపంచానికి ముప్పు తెచ్చాను. నా కంటల ప్రాణం ఉండదు. నేను కానీ శారదా పీఠంగా నీకు దక్కనందుకు వెళ్ళాను. ఈ శారదా పీఠమే కాదే అనురాగమూర్తి అపరంజి బొమ్మైన ఆ జయంతిని కూడా మా ఇంటిని చేసుకుంటామే. ఓం శారద. నా సారంగుడేమి భైరవ సాధించితిని భైరవ సాధించితిని అపురూపమైన శారదాపీఠము చిక్కే అతిలోక సుందరి మణులు దక్కే ఇక మహేంద్ర పదవిని చేపట్టి ఈ అంగరామణులతో అంగరంగ వైభవముగా అంగ సామ్రాజ్యానికి అధిపతులమయ్యదము. బాలామణి రాకుమారి ఎవరి దుర్మార్గుడు? నా సారంగుడు ఏమైపోయాడు? ఇంకెక్కడి సారంగుడే. పరువము పరిమళించని ఈ బ్రహ్మచారి హృదయంలో పన్నీరు చిలికించి పరవశింపజేయుడు. ఈ పీఠమే కాదు నీ ప్రాణాలు కూడా నీకు దక్కు. ఓం శైలవ. సింహగ అజయుడైన ఈ అభేరి ముందు నీ ఆటలు సాగవురా. ఓం మృగరి మగ పాదప ఓం మృగరి మగ పాదప ఓం మృగరి మగ పాదప ఓం పరిగిదప ఓం శారద.
Ha, 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 ha